हाई हेलो वेलकम बैक टू अवर चैनल दिव्या दि बेस्ट वीडियो लो मन की हैदराबाद लो समर स्पेशल गा स्टार्ट चेसना अंडर वाटर टनल एक्वेरियम एक्सपो 2023 चूडबोतुन्नारु। सो इकड़ मीकु फिश टनल अलागे किड्स की एंटरटेनमेंट जोन फूड शॉपिंग इवन्नी कूडा अवेलेबल उन्नाई। सो मन की कुकटपल्ली मेट्रो दग्गर मन की इदि अरेंज चेयडम अनेदि जरिगिंदंडी अंड अलागे 2 मिनट्स वॉक अवे बालनगर मेट्रो। सो दीनी अड्रस डीटेल्स अन्नी कूडा नेनु डिस्क्रिप्शन लो मेंशन चेस्तानु अंड अलागे दीनी टाइमिंग्स वच्चेसि 11 AM नुंचि 10 PM वरकु अंडी। सो मार्निंग 11 की स्टार्ट अयिते नाइट 10 वरकु मनकि उंटुंदि अंड टिकेट प्राइस वच्चेसि 150 rupees अंडी अडल्ट्स की अंड चिल्ड्रन्स की अंड 10 इयर्स बिलो वाळ्ळकैते मात्रं 120 rupees उंदी। सो मनकि इक्कड पार्किंग कूडा अवेलेबल उंदी। सो पेड पार्किंग अनेदि अवेलेबल उंदी मनकि कार्स गानी बाइक्स गानी चक्कगा पार्क चेसुकोवच्चु। सो पेड पार्किंग अनेदि अवेलेबल उंदी अंड इक्कडिकि वच्चेटप्पुडु मेन गा गुर्तुपेट्टुकोवाल्सिंदि मन की कैश अने क्यारी चेयरि एंकंटे इकड़ चाला चोट गूगल पे फोन पे कार्ड्स अने ऐक्सप्ट ले। सो मेरे कैश अने क्यारी चेस्ते टिकेट काउंटर दर कैशे अड़ा। सो कैश अने क्यारी चेयटम मर्चिपक। सो चूस्ट कदा अंडर वाटर टनल एक्सपो 2023 वीकेंड्स वेलते चाल क्रउडते उदी। सो चूस्ट कदा मन की मार्निंग टाइम नीचे వెళ్తే గనక కొంచెం ఫ్రీగా ఉంటుంది అండ్ ఫిషెస్ ని కూడా మనం హ్యాపీగా చూడొచ్చు। బట్ ఈవినింగ్ 6 తర్వాత వెళ్తే వీకెండ్స్ టైం లో అసలు చాలా ఫుల్ క్రౌడ్ ఉండండి। సో చూస్తున్నారు కదా ఎగ్జాక్ట్ గా మనకి కూకట్పల్లి మెట్రో ఆపోజిట్ లోనే మనకి ఈ టనల్ ఎక్స్పో అనేది స్టార్ట్ చేశారు। సో చూస్తున్నారు కదా ఎంట్రీ టికెట్ వచ్చేసి 150 రూపాయస్ అండి। बालनगर मेट्रो दग्गर नुंची मन की 2 मिनट्स लोने इकड़िकि रावच्चु अंड अलागे मेट्रो माल उंदी कदा। सो एग्जाक्ट गा मन की एग्जिबिशन बैक लोने मन की मेट्रो अनेदी कूडा उंदी। ई डीटेल्स अनेवी नेनु डिस्क्रिप्शन लो मेंशन चेस्तानु एवरिकैना अड्रस कावालंटे चेक चेयंडि। सो इदी मन की एंट्रेंस अंडी। मन की एंट्रेंस लोने इक्कड चक्कगा ओक फिश लांटी एंट्रेंस अनेदी मन की अरेंज चेशारु। सो अक्कड नुंची मनं लोपलिकि वेल्ते गनुक इला उंटुंदी। सो చూస్తున్నారు కదా క్రౌడ్ అయితే చాలా ఫుల్ గా ఉంది। సో అక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే అక్కడ మనకి ఫిష్ టనల్ అనేది ఉంటుందండి। సో సర్టెన్ అమౌంట్ ఆఫ్ పీపుల్ ని మాత్రమే వీళ్ళు పంపిస్తూ ఉన్నారు। సో ఎందుకంటే లోపల ఆక్సిజన్ లెవెల్స్ అనేవి మెయింటైన్ చేయడం కోసం వీళ్ళు ఇలా అరేంజ్ చేశారు। సో చూస్తున్నారు కదా దీంట్లోనే మనకి కిడ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఏరియా ఉంది అని చెప్పాను కదా। సో ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళిన తర్వాత కిడ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఏరియా ఫుడ్ షాపింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయి। సో ఒకసారి వస్తే గనక పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా చాలా ఎంటర్‌టైన్‌మెంట్ గా ఉంటుంది। సో ఈ ఫిష్ టనల్ అయితే మాత్రం మీకు 500 వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ అనేవి చూడొచ్చు మీరు। సో చూస్తున్నారు కదా లోపల మనకి ఇలా ఎంట్రన్స్ లోనే ఈ చిన్న చిన్న చేపలు చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి అండ్ వీటి కలర్స్ అయితే సూపర్ గా ఉన్నాయండి। సో చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తం 500 వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ అనేవి వీళ్ళు అరేంజ్ చేయడం జరిగింది అండ్ సింగపూర్ మలేషియా కేరళ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వీళ్ళు ఫిషెస్ అనేది తీసుకురావడం జరిగింది। సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మనకి సీ లో దొరికే ఫిషెస్ నుంచి రివర్ లో దొరికే ఫిషెస్ వరకు కూడా వీళ్ళు ఇక్కడ పెట్టడం జరిగింది। సో చూస్తున్నారు కదా ఇక్కడ స్టార్ ఫిష్ హనీమూన్ ఫిష్ క్లౌన్ ఫిష్ ఇలా సీ లో దొరికే వైల్డ్ ఫిష్లు సాఫ్ట్ ఫిషెస్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ లో ఉన్నాయి। ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ కూడా సాఫ్ట్ ఫిషెస్ అండి। సో సాఫ్ట్ ఫిష్ అంటే మనం ఇంట్లో కూడా చాలా హ్యాపీగా పెంచుకోగలిగేలాంటి ఫిషెస్ అన్నమాట। సో వీటి వల్ల మనకేం ప్రాబ్లం ఉండదు। సో ఇవి ఫ్రెండ్లీ సో మనం హ్యాపీగా వీటిని ఇంట్లో కూడా పెంచుకోవచ్చు। బట్ ఇక్కడ వీళ్ళు మనం పెంచుకోవడానికి కొనుక్కోవడానికి ఇస్తారా అంటే ఇవ్వరు। బయట మనం కావాలంటే గనక ఇలాంటివి ఇంట్లో పెంచుకోవచ్చు। సో ఇవి అన్ని కూడా సాఫ్ట్ ఫిషెస్ అండి అండ్ ఇక్కడ వైల్డ్ ఫిషెస్ కూడా ఉన్నాయి। సో అవి కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను। సో చూస్తున్నారు కదా మంచి మంచి కలర్ఫుల్ ఫిషెస్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయండి। సో చిన్న పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు। సో మనం రెగ్యులర్ గా ఎక్కడా చూడలేనటువంటి ఫిషెస్ అన్ని కూడా ఇక్కడ అవైలబుల్ లో ఉన్నాయి। సో చూస్తున్నారు కదా చాలా కలర్ఫుల్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడడానికైతే। బట్ ఇక్కడ మనకి అవి ఫిషెస్ ఏంటి వాటి లైఫ్ టైం ఎంత ఇలాంటివన్నీ కూడా మనకేం మెన్షన్ చేయలేదు। సో అలా ఎవరీ అక్వేరియం దగ్గర అలా మెన్షన్ చేస్తే ఇంకా బాగుండేదని నాకు అనిపించింది। సో ఇక్కడ మనకి ఒకటే అక్వేరియం లో ఒక డిఫరెంట్ డిఫరెంట్ 2-3 టైప్స్ ఆఫ్ ఫిషెస్ అనేది పెట్టడం జరిగిందండి। సో అవి యాంటీ కాదు అన్నప్పుడు మాత్రం అలా పెట్టారు। కొన్ని అయితే మాత్రం ఒక్కొక్క ఫిష్ ని వాళ్ళు అక్వేరియం లో మెయింటైన్ చేయడం జరిగింది। సో కొన్ని పెద్ద ఫిషెస్ ఉంటాయి కదా అవి వాటితో పాటు ఉండే చిన్న ఫిషెస్ ని తినేస్తూ ఉంటాయి।
సో అలా చూసి అలా తినలేటటువంటి ఫిషెస్ మాత్రమే వీళ్ళు పెట్టారు. సో ఇక్కడ మనకి అమెజాన్ రివర్ నుంచి తీసుకొచ్చిన ఫిషెస్ కూడా ఉన్నాయటండి. సో ఇక్కడ మనం తినడానికి యూజ్ అయ్యే ఫిషెస్ అయితే ఏమి లేవు, అన్నీ కూడా మనకి సీలో చాలా అండర్ వాటర్లో ఉండేలాంటి ఫిషెస్ అనేవి ఉన్నాయి. అండ్ అలాగే మనం హోమ్లో డెకరేటివ్ పర్పస్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, నార్మల్గా మనం పెట్స్ లాగా యూజ్ చేస్తూ ఉంటాము, పెంచుకుంటూ ఉంటాము. సో అలాంటి ఫిషెస్ అయితే ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. మనం తినడానికి యూజ్ చేసే ఫిషెస్ అయితే ఇక్కడ ఏం లేవు. సో సింగపూర్ నుంచి వైట్ ఫిషెస్ కానీ, అండ్ అలాగే నేను ఆల్రెడీ చెప్పినట్లుగా సింగపూర్, మలేషియా, కేరళ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వీళ్ళు ఫిషెస్ అనేది తీసుకురావడం జరిగిందండి. సో ఇక్కడ రివర్లో ఉండే ఫిషెస్ అండ్ అలాగే సీలో ఉండే ఫిషెస్ కూడా వీళ్ళు ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం జరిగింది. అండ్ ఇక్కడ ఈ టన్నెల్ వచ్చేసి 200 ఫీట్ హైట్ అండ్ అలాగే 8 ఫీట్ విత్ అనేది ఉంది. సో ఇది మొత్తం కూడా ఈ టన్నెల్ అంతా కూడా కంప్లీట్ ఏసీ అండి. సో ఎందుకు అనంటే ఈ ఫిషెస్కి ఆక్సిజన్ లెవెల్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. ఆక్సిజన్ అనేది ఏమాత్రం అందకపోయినా ఇవి ఒక 2-3 మినిట్స్లోనే చనిపోతాయి. సో దానికోసం వాటి ఆక్సిజన్ లెవెల్స్ అనేవి మెయింటైన్ చేయడం కోసం వీళ్ళు మనకి వాటర్ అనేది ఎవ్రీ మినిట్ కూడా ప్యూరిఫై అవుతూనే ఉంటాయి. ఇక్కడ అవైలబుల్లో ఉన్న ఫిషెస్ అయితే చాలావి ఒక 1-1.5 కేజీ చికెన్ వరకు తింటాయటండి. సో అంత తిన్నప్పుడు వాటి వేస్టేజ్ కూడా అంతే ఉంటుంది కదా. సో దానికోసమే ఈ వాటర్ అనేది ఎవ్రీ మినిట్ కూడా ప్యూరిఫై అవుతూనే ఉంటాయట. సో బిలో 150 PDF ఉన్న వాటర్ని మాత్రమే వీళ్ళు యూజ్ చేస్తున్నారు. అండ్ వాటర్ అనేది ఆల్వేస్ ప్యూరిఫై అవుతూనే ఉంటుంది. సో అండ్ ఈ మొత్తం అంతా కూడా కంప్లీట్ ఏసీ ఉంది. సో ఇది వచ్చేసి మనకి స్టార్ ఫిష్ అండి. సో చూస్తున్నారు కదా, స్టార్ ఫిష్ అనేది మనం చాలా రేర్గా చూస్తూ ఉంటాము. అండ్ ఈ స్టార్ ఫిష్ అండ్ అలాగే ఈ కింద కనిపిస్తున్న ఫిషెస్ అనేవి మనకి హనీమూన్ ఫిషెస్ అని చెప్పారు. సో ఇవి మాత్రం చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. దగ్గర నుంచి చూస్తే స్టార్ ఫిష్ అలాగే ఈ హనీమూన్ ఫిషెస్ అనేవి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో ఇంకొంచెం దగ్గర నుంచి మీరు కూడా చూసేయండి. ఎస్పెషల్లీ ఈ ఫిషెస్ అనేవి మనకి సీలో చాలా లోతుగా ఉండే ప్లేసెస్లో మాత్రమే ఉంటాయటండి. సో అండర్ వాటర్ మనకి లోతుగా ఉండేటటువంటి ఏరియాస్లోనే ఉంటాయి. సో మనం ఈ సీ ఫిష్ని కానీ ఇలాంటి వాటిని సముద్రంలో ఒడ్డున అలా చూడలేము. సో ఇవి చాలా లోతుగా ఉన్న ప్లేసెస్లో మాత్రమే ఉంటాయి. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫిష్ వచ్చేసి ఎలక్ట్రికల్ ఈల్ అండి దీని పేరు. సో ఈ ఎలక్ట్రికల్ ఈల్ అనేది 400 వాట్స్ పవర్ అనేది కలిగి ఉంటుంది. సో దీన్ని టచ్ చేస్తేనే మనకి షాక్ కొడుతుంది. సో దీన్ని బాడీని టచ్ చేస్తే కూడా మనకి షాక్ కొడుతుంది. సో ఈ ఫిష్ అనేది చాలా డేంజరస్ ఫిష్ అని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది కూడా హెవీ డేంజరస్ ఫిష్ అండి. సో ఇవి కూడా చూస్తున్నారు కదా, ముళ్ళు ముళ్ళుగా మొత్తం అంతా ఉంది. సో దీని మొత్తం ఎవ్రీ బాడీ అంతా కూడా పాయిజన్ ఉంటుంది. సో దీన్ని పాయిజన్ ఫిష్ అని అంటారు. సో ఇవి కూడా మనం ఎక్కడ చూడలేము. సో ఇలాంటి పాయిజన్ ఫిషెస్ అనేవి, సో చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మనకి అమెజాన్ రివర్ నుంచి తెచ్చిన ఫిషెస్ అండి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి చూడటానికి ఎంతో అందంగా ఉండే ఫిషెస్సే కాకుండా ఇలా పాయిజనస్ ఫిషెస్ అండ్ అలాగే ఎలక్ట్రికల్ ఫిషెస్ కూడా ఉన్నాయి. వీటిని ముట్టుకుంటే కూడా చాలా డేంజర్ అన్నమాట. సో ఇవి చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఈ వైట్ కలర్ ఫిషెస్ అనేవి. సో ఇవి మనకి వైట్ ఫిషెస్ అనేవి, ఇవి షార్క్ అంటారండి. సో ఇవి సింగపూర్ నుంచి తీసుకురావడం జరిగిందట. సో ఇవి మనకి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో కూడా అవైలబుల్ ఉంటాయి, బట్ ఇక్కడ వీళ్ళు మాత్రం వైట్ కలర్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఇవి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదండి. సో ఇవన్నీ కూడా మనకి సాఫ్ట్ ఫిషెస్లోకే వస్తాయి. సో నేను ఇందాక చూపించినటువంటి ఎలక్ట్రికల్ ఈల్ అండ్ అలాగే పాయిజన్ ఫిష్ అని చూపించాను కదా, సో అవి మాత్రం మనకి వైల్డ్ ఫిషెస్లోకి వస్తాయి. బట్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ క్యూట్ క్యూట్ ఫిషెస్ అన్నీ కూడా సాఫ్ట్ ఫిషెస్లోకి వస్తాయి. సో వీటి వల్ల మనకేం డేంజర్ ఉండదు. సో మనం పెంచుకోవచ్చు హ్యాపీగా. అండ్ చూడటానికి కూడా చాలా బాగున్నాయి కదా. అండ్ ఇక టనెల్ విషయానికి వస్తే 200 మీటర్స్ టనెల్ అండి ఇది. సో మనకి చూస్తున్నారు కదా లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. మొత్తం పైనుంచి 180 డిగ్రీస్ యాంగిల్లో మనకి ఇక్కడ ఫిషెస్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది.
ఈ ఫిష్ చూస్తున్నారు కదండి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మొత్తం ఇక్కడ ఫిషెస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. మొత్తం 180 డిగ్రీస్లో మన చుట్టూ కూడా ఫిషెస్ ఉన్న ఫీల్ అయితే ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ వీళ్ళు ఇక్కడ యూస్ చేసినటువంటి ఈ కలర్ ఎఫెక్ట్స్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫిషెస్ అనేవి ఓన్లీ సీలో దొరికే ఫిషెస్ అండి. సో సీలోనూ అందులోనూ చాలా లోతుగా ఉండే ప్లేసెస్లో దొరికే ఫిషెస్ అనేవి ఇక్కడ వీళ్ళు టనెల్లో అరేంజ్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనకి 60 to 80 kgs వెయిట్ ఉన్నటువంటి ఫిషెస్ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. సో అండ్ అలాగే క్రొకోడైల్ ఫ్యామిలీస్కి సంబంధించిన ఫిషెస్ కూడా ఇక్కడ మనకి అవైలబుల్లో ఉన్నాయి. వీటి ప్రైస్ వచ్చేసి 2.5 to 3 lakhs వరకు ఉంటుంది. సో ఈ టనెల్లో ఇక్కడ వీళ్ళు చిన్న చిన్న ఫిషెస్ దగ్గర నుంచి 60 to 80 kgs వెయిట్ ఉన్నటువంటి ఫిషెస్ వరకు కూడా పెట్టడం జరిగిందండి. సో సాఫ్ట్ ఫిషెస్ కానీ వైల్డ్ ఫిషెస్ కానీ అన్ని ఫిషెస్ కూడా ఇక్కడ మనకి కనిపిస్తాయి. మనం ఎప్పుడూ చూడలేనటువంటి ఫిషెస్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి. బట్ ఈ ఫిషెస్ గురించి మనం చూస్తూ వెళ్ళిపోవడం కంటే వీటిని గురించి తెలుసుకుంటే చాలా బాగుంటుంది. సో ఏ ఫిష్ ఏంటి అనేది మనకి తెలుసుకుంటే బాగుంటుంది. బట్ నాకు ఇక్కడ కనిపించిన ఈ ఎలక్ట్రికల్ ఈల్ అనే ఫిష్ అయితే చాలా వెరైటీగా అనిపించిందండి. సో ఒక ఫిష్ని టచ్ చేస్తే కూడా మనకి షాక్ కొడుతుంది, సో దాని బాడీని కూడా టచ్ చేయకూడదు అనే విషయం మనకి ఎవరికి తెలియదు కదా. సో అది చాలా కొత్తగా అనిపించింది. అండ్ అలాగే పాయిజన్ ఫిష్ కూడా, సో దాని బాడీ అంతా పాయిజన్ ఉండడం, దాన్ని టచ్ చేస్తే కూడా మనకి పాయిజన్ బాడీ అంతా స్ప్రెడ్ అవ్వడం, ఇవన్నీ కూడా చాలా వింతగా అనిపిస్తున్నాయి కదా. సో అలాంటి వెరైటీ ఫిషెస్ అనేవి ఇక్కడ మనకి చూడొచ్చు. సో చూస్తున్నారు కదండి, ఈ టెనెల్లో అయితే ఎస్పెషల్లీ చాలా బ్యూటిఫుల్ ఫిషెస్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫిష్ వచ్చేసి సో ఆరా ఫైమ అండి దీని పేరు. అండ్ ఇది 100 ఇయర్స్ లైఫ్ టైం ఉంది దీనికి. సో 100 ఇయర్స్ హ్యాపీగా ఇది బతుకుతుందట. అండ్ ఇది డైలీ 1.5 kg చికెన్ వరకు తింటుందట అండి. సో దాని వేస్టేజ్ కూడా అలాగే ఉంటుందిట. అండ్ ఇది మనకి 60 to 80 kgs వరకు పెరుగుతుందట అండి దీని ఈ ఫిష్ వెయిట్ అనేది. సో ఈ ఫిష్ అనేది మనకి క్రొకోడైల్ ఫ్యామిలీకి సంబంధించిన ఫిష్ అనమాట. సో దీని ప్రైస్ వచ్చేసి 2.5 to 3 lakhs వరకు ఉంటుందని చెప్పారు. సో అక్కడితో మనకి ఈ టనెల్ అనేది కంప్లీట్ అయిందండి. సో అక్కడ నుంచి మనం బయటకు వస్తే కనుక, సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఫిష్ టనెల్ కంప్లీట్ అయిన తర్వాత మనకి కిడ్స్కి ఎంటర్టైన్మెంట్ ఏరియా కానీ ఫుడ్ కానీ షాపింగ్ కానీ లేడీస్ షాపింగ్ అంతా కూడా ఇక్కడ అవైలబుల్లో ఉంది. సో ఇది ఒక చిన్న ఎగ్జిబిషన్ లాగా ఉంది. సో ఇది కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మనకి లేడీస్ షాపింగ్ చేసుకోవడానికి అన్ని ఐటమ్స్ కూడా ఉన్నాయండి. సో చీప్ అండ్ బెస్ట్లో మనకి స్ట్రీట్ షాపింగ్ ఎలా అయితే చేస్తామో అలాగే లేడీస్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. సో హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే ఈచ్ ఐటమ్ 10 రూపీస్, ఈచ్ ఐటమ్ 20 రూపీస్, అండ్ ఈచ్ సెట్ వచ్చేసి 100 రూపీస్, ఇలాంటివి చాలా ఉన్నాయండి. సో బడ్జెట్ ఫ్రెండ్లీగా మీరు ఏదైనా ఇలాంటివి తీసుకోవాలంటే కనుక ఇక్కడ తీసుకోవచ్చు. అండ్ చాలా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఇక్కడ ఉందని చెప్పొచ్చు. చాలా బాగుందండి. సో షాపింగ్కి అయితే చాలా బాగుంది. మనకి సింగిల్ లైన్ చైన్స్ కానీ ఇలా లేడీస్కి ఇయర్ రింగ్స్ కానీ క్లిప్స్ కానీ ఇలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి. సో మనం ఆ టనెల్ని అంతా కూడా చూసిన తర్వాత బయటకు వచ్చి హ్యాపీగా ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఇలా సింగిల్ లైన్ చైన్స్ అయితే చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయండి ఇక్కడ. సో అవన్నీ కూడా ఈచ్ పీస్ వచ్చేసి 100 రూపీస్ చెప్పారు. సో బ్రేస్లెట్స్ కానీ ఇలా చైన్స్ కానీ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఈచ్ ఐటమ్ 10 రూపీస్ ఐటమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. సో లేడీస్కి స్టిక్కర్ ప్యాకెట్స్ కానీ ఇవన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయండి. అవి కూడా ఈచ్ 10 రూపీస్ చెప్పారు. అండ్ ఈ నెక్ పీసెస్ అయితే మనకి 100 రూపీస్ అలా చెప్పారు. ఈ స్టిక్కర్ ప్యాకెట్స్ అయితే మనం ఏది పిక్ చేసుకున్నా కూడా 10 రూపీస్. సో ఇలాంటి స్టాల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో పెద్దవాళ్ళకే షాపింగ్ కాకుండా పిల్లలకి కూడా టాయ్స్కి సంబంధించిన స్టాల్స్ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. సో పిల్లలకి టాయ్స్ కానీ వాళ్ళకి స్టడీకి సంబంధించిన పెన్సిల్స్ కానీ పెన్స్ కానీ ఇలాంటి ఐటమ్స్ కూడా చాలా అవైలబుల్లో ఉన్నాయి. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ స్టఫ్ అయితే ఉందండి, చాలా క్యూట్ క్యూట్ స్టఫ్ ఉంది. సో ఇవన్నీ కూడా చక్కగా షాపింగ్ చేసుకోవచ్చు. సో పిల్లలు కూడా చాలా హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఇలాంటి కీ చైన్స్ అయితే చాలా డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయండి. అండ్ ఎస్పెషల్లీ లేడీస్కి బ్యాంగిల్స్ కానీ అండ్ హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ కీ చైన్స్ అయితే నేను కవర్ చేస్తూ ఉన్నాను. ఇవంతా కూడా చాలా క్యూట్ స్టఫ్ అయితే ఉందండి. మనం ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ లాగా యూజ్ చేసే స్టఫ్ కూడా ఇక్కడ ఉంది.
సో ఇవి చూస్తున్నారు కదండి కాయిన్ పర్సెస్ అండి. సో ఈ కాయిన్ బాక్సెస్ అయితే చాలా క్యూట్గా ఉన్నాయి అండ్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ వీటి ప్రైజెస్ కూడా ఓకే అండి, బాగానే ఉన్నాయి, క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి. అండ్ ఇక్కడ కిడ్స్కి చాలా మంచి మంచి క్వాలిటీ బొమ్మలు ఉన్నాయి. ఇవి కూడా 300 to 350 to 400 ఆ రేంజ్లో చెప్పారు, బట్ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి అండ్ హ్యాండ్ బ్యాగ్స్ అండ్ వ్యాలెట్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఎవరైనా ఇవాళ ఇలాంటివి షాపింగ్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక హ్యాపీగా తీసుకోవచ్చు. అండ్ నేను ముందుగా చెప్పినట్టు ఫుడ్ కోర్ట్స్ కూడా చాలా ఉన్నాయండి. ఇక్కడ కూల్ డ్రింక్స్ కానీ, వాటర్ బాటిల్స్ కానీ, ఇంకా స్నాక్ ఐటమ్స్ కానీ చాలా ఉన్నాయి. బట్ మీరు ఎక్కడైనా కూడా క్యాష్ అనేది క్యారీ చేయాలి. ఇక్కడ ఫుడ్ జోన్స్లో కూడా చాలా ప్లేసెస్లో మీకు గూగుల్ పే, ఫోన్పే అలాగే కార్డ్స్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. సో మీరు కంపల్సరీ క్యాష్ అనేది క్యారీ చేస్తేనే మీరు ఇక్కడ షాపింగ్ చేసుకోగలుగుతారు. అండ్ అలాగే మేము వెళ్ళినప్పుడైతే మాకు ఎంట్రెన్స్లో టికెట్ తీసుకునే దగ్గర కూడా క్యాష్ అనేది అడిగారు. సో మేము క్యాష్ తీసుకెళ్ళాము, బట్ చాలామంది అక్కడ క్యాష్ కోసం చాలా ఇబ్బంది పడ్డారు. సో అందుకోసమే నేను ఇన్నిసార్లు చెప్తున్నాను, మీరు ఒకవేళ వెళ్ళాలనుకుంటే కనుక క్యాష్ క్యారీ చేయండి. సో చూస్తున్నారు కదా కొన్ని కొన్ని ప్లేసెస్లో అయితే ఇలా మనకి ఫోన్పే ఇలాంటివి అవైలబుల్లో ఉన్నాయి, బట్ కొన్ని స్టాల్స్లో లేవు. సో చూస్తున్నారు కదా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి. మనకి 2-8 సైజ్ వరకు కూడా ఇక్కడ బ్యాంగిల్స్ అనేవి ఉన్నాయి. ఇలా ఎస్పెషల్లీ చూస్తున్నారు కదా చైన్స్ అనేవి చాలా కలెక్షన్ ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి హోల్ స్పైసెస్ అండి. ఈచ్ ఐటమ్ వచ్చేసి 20 రూపీస్ ఇది. ఇక్కడ ఏది పిక్ చేసుకున్నా కూడా 20 రూపీస్. ఇక్కడ హోల్ స్పైసెస్ అండ్ అలాగే కిడ్స్కి చాక్లెట్స్ కానీ అండ్ మనకి డ్రై ఫ్రూట్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈచ్ పీస్ 20 రూపీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా క్యాండీ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. అండ్ క్యాండీ అండ్ అలాగే పాప్కార్న్, కాటన్ క్యాండీ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఉన్నాయి. సో చూస్తున్నారు కదండి మీరు ఇక్కడ చాలా షాపింగ్ అయితే చేసుకోవచ్చు. హ్యాపీగా ఫుడ్ తిని హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. మీరు ఫిష్ టనెల్ చూసిన తర్వాత బయటకు వచ్చి హ్యాపీగా ఈ షాపింగ్ అంతా కూడా చేసుకోవచ్చు. సో మనం పే చేసిన 150 రూపీస్లో సో ఇవన్నీ కూడా మనకి షాపింగ్ చేసుకోవచ్చు హ్యాపీగా. అండ్ ఇది వచ్చేసి మనకి ఇంటీరియర్కి సంబంధించినటువంటి షాప్ అండి. సో చూస్తున్నారు కదా ఇక్కడ మనం ఇంట్లో యూజ్ చేసుకునే డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో చూడ్డానికి అయితే చాలా బాగున్నాయండి, వాటి కాస్ట్ అయితే నేను అడగలేదు. సో చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి గ్లాస్ ఐటమ్స్ అండ్ అలాగే కాపర్ ఐటమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, బ్రాస్ ఐటమ్స్ కూడా. సో చూస్తున్నారు కదా ఇది వచ్చేసి పొటాటో ట్విస్టర్ అండి. నేను ముందు చెప్పినట్లుగా ఇక్కడ మనకి స్నాక్స్ ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో స్వీట్ కార్న్, ఈ పొటాటో ట్విస్టర్ అండ్ అలాగే మనకి మిర్చి బజ్జి ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. సో వన్స్ మీరు దీంట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఫుడ్కి, వాటర్కి, కూల్ డ్రింక్స్కి అయితే ఏం ప్రాబ్లం ఉండదండి. సో ఇలా గోలీ సోడాస్ కానీ, వాటర్, టీ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. సో ఎంటర్టైన్మెంట్ జోన్స్ కూడా ఉన్నాయి. సో చూస్తున్నారు కదా ఫుడ్ జోన్స్ అయితే చాలానే ఉన్నాయండి. అండ్ అలాగే మనకి కిడ్స్కి సంబంధించిన ఎంటర్టైన్మెంట్ జోన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ జాయింట్ వీల్స్ కానీ ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్ జోన్స్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో చూస్తున్నారు కదండి వీకెండ్స్లో మాత్రం ఫుల్ క్రౌడ్ ఉంది. ఒకవేళ మీరు ప్లాన్ చేసుకోవాలి అని అంటే కనుక కొంచెం ఎర్లీగా వెళ్ళాలి. సో 3 to 4 ఆ టైంకి అయితే ఇంత క్రౌడ్ ఉండదు. ఈవినింగ్ 6 దాటిన తర్వాత వెళ్తే మాత్రం ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఎస్పెషల్లీ వీకెండ్స్ టైంలో అయితే ఇంకా ఎక్కువ ఉంటుందండి. సో చూస్తున్నారు కదా ఇంత క్రౌడ్ అయితే ఉంది. మనం కొంచెం ఫ్రీగా చూడాలి అనుకుంటే కనుక కొంచెం ఎర్లీగా వెళ్ళాలి. అండ్ వీకెండ్స్ టైంలో కాకుండా నార్మల్ డేస్లో వెళ్తే ఇంకా బాగుంటుంది. సో చూసారు కదండి ఈ మనకి అండర్ వాటర్ టెన్నల్ అక్వేరియం ఎక్స్పో 2023 అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఇప్పుడు కిడ్స్కి చక్కగా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. సో మనకి ఇక్కడ ఫిష్ టనెల్ అండ్ కిడ్స్ ఎంటర్టైన్మెంట్, ఫుడ్, షాపింగ్ ఇవన్నీ కూడా ఒకటే ప్లేస్లో కవర్ చేయొచ్చు. సో పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. కూకట్పల్లి మెట్రో స్టేషన్ దగ్గర అండి. అండ్ అలాగే బాలనగర్ మెట్రోకి 2 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది. అండ్ మనకి మెట్రో ఉంటుంది కదండి, సో ఎగ్జాక్ట్గా దానికి ఫ్రంటే ఉంది. సో ఈ అడ్రస్ అనేది నేను డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తాను. సో ఎవరికైనా అవసరం అనుకుంటే కనుక డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. సో అండ్ మరొకసారి చెప్తున్నాను టైమింగ్స్ వచ్చేసి 11 to 10 PM అండి. సో మార్నింగ్ 11కి స్టార్ట్ అవుతుంది అండ్ నైట్ 10 వరకు ఇది ఓపెన్ ఉంటుంది. అండ్ టికెట్ ప్రైస్ వచ్చేసి పెద్దవాళ్ళకైతే 150 రూపీస్, చిన్నవాళ్ళకైతే 120 రూపీస్.
అండ్ అలాగే మీరు బైక్లో వచ్చినా కార్లో వచ్చినా కూడా ఇక్కడ పెయిడ్ పార్కింగ్ అనేది అవైలబుల్ ఉంది. అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా ఇక్కడ చాలా ఈజీగా ఉందండి, ఎందుకంటే మెట్రో అండ్ అలాగే బస్ కానీ అన్నిటికీ కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇక్కడ చాలా దగ్గరగా ఉంటుంది. సో మీరు ఈ ప్లేస్కి నియర్ బై ఉండే వాళ్ళైతే కనుక ఒకసారి విజిట్ చేసి మీ కిడ్స్తో పాటు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం దివ్యాది బెస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.